నెల్లూరు జిల్లా వింజమూరు స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికుల దీక్షకు మద్దతుగా సిఐటియు ఎంఆర్పీఎస్ నాయకులు మద్దతు పలికారు. జరుగుతున్న దీక్షలో తమ సంఘీభావాన్ని వ్యక్తం చేసి వారితో పాటు దీక్షలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అంగీకరించి అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా విజయమూరులో పంచాయతీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొన్నారు. నిన్నటి నుంచి సమ్మె చేస్తున్న ఈ గవర్నమెంట్ విషయాన్ని గుర్తినట్టు కూడా లేకుండా వ్యవహరిస్తూ ఉంది. దాని మీద మేము పంచాయతీ కార్మికులందరినీ కూడా ఏకం చేసి విస్తృతంగా సమ్మెలో పాల్గొనే విధంగా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మా డిమాండ్స్ 132 152 జీవోలు వెంటనే అమలు చేయాలా, వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలా, వీళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎక్కించాలా, అలాగే స్వచ్ఛ భారత్ జన పెట్టినటువంటి గ్రీన్ అంబాసిడర్ని కూడా పంచాయతీల సచివాలయ ఉద్యోగంలో గుర్తిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో హామీ ఇచ్చున్నారు, కానీ దాన్ని కూడా విస్మరించారు. ఇలాంటి చర్యలు మంచివి కాదని చెప్పి కూడా మేము గవర్నమెంట్కి తెలియజేస్తాము. కార్మికుల మీద ఉక్కుపాదం మోపి ఇది చేయాలనుకునేటువంటి గవర్నమెంట్ అన్నీ కూడా గతంలో కూడా మట్టిలో గెలిచిపోయాయనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాము. కార్మికుల మీద ఇటువంటి అవస్థ పనికిరాదని చెప్పి మేము చేస్తా ఉన్నాము. అదేవిధంగా పంచాయతీ కార్మికులకి ఎలాంటి గుర్తింపు లేకుండా వాళ్ళు ఈ రోజు కూడా కాంట్రాక్ట్ బేసిస్లోనే ఇచ్చేయాలని చెప్పి ఒక పక్క చెప్తా ఉన్న 2015లో హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా దాన్ని పేరు ఖారం చేస్తూ ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వైద్యులు అవలంబిస్తూ ఉంది. అదేవిధంగా కార్మికులను అనగదొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప కార్మికుల సమస్యలు ఏంటి, వాళ్ళు ఎందువల్ల ఈ విధంగా రోజు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా అడిగేటువంటి పరిస్థితుల్లో మొట్టనిద్దరిలో ఈ గవర్నమెంట్ ఉందని కూడా చెప్తా ఉన్నాము. గట్టిగా అడిగితే ఎవరైనా గట్టిగా అడిగి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని బెదిరించడము, మిమ్మల్ని ఈ కేసు కింద బుక్ చేస్తాం, అలా చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పేసి కార్మికులను బెదిరించేటువంటి బెదిరింపు చర్యలకు కూడా పాల్పడతా ఉన్నారు. అటువంటి బొందెటి అంబేద్కర్ మధ్య ఎంఆర్పిఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఉమ్మడి పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్మికులు తిరగటం నుంచి నిరవధిక దీక్ష చేస్తున్నారు. వారికి మద్దతుగా ఎంఆర్పిఎస్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ రోడ్లు కానీ ఈ పంచాయతీలో ప్రతి కార్మికుడు కష్టపడితేనే ఈ ఊరు శుభ్రంగా ఉంటుంది. అలాంటి కార్మికులకి దాదాపుగా 9 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా వాళ్ళ స్థితిగతుల్ని పట్టించుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పై అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళని హేళన చేస్తూ మాట్లాడడం అంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కార్మికులు లేకపోతే ఈరోజు ఈ ఇంజమూరు మండలం దుర్వాసన చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే ఈరోజు ప్రతి రోడ్డు ప్రతి కాలువ క్లీన్ చేసి మన ఇంజమూరు మండలాన్ని స్వచ్ఛసేవలు చేసేదానికి వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఉంటుంది. అలాంటి కార్మికులకు జీతాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం చాలా చిన్న చూపు చూస్తుంది. దీన్ని ఎంఆర్పిఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ ఉన్న పంచాయతీ ఈవోలు కావచ్చు, అదేవిధంగా ఎంపీడీఓ కావచ్చు, వెంటనే వీరికి జీతాలు మంజూరు చేసి వీళ్ళ సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే వీరు ఏదైతే సిఐటి ఆధ్వర్యంలో ఏ ఇష్యూ తలపెట్టినా ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ తరఫున పూర్తి మద్దతు ఉంటుంది. వాళ్ళు ఏ పోరాటం చేసినా ఆ పోరాటంలో మేము భాగస్వాములు అవుతాం. ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయినా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని గురి చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఎంఆర్పిఎస్ తరఫున ఖచ్చితంగా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.